మంగళ నీరాజన దీపం తీసుకొని జై శ్రీమన్నారాయణ, శ్రీ 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 తదని శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయన్ స్వామి వారి సమక్షంలో వికాస తరగతి నిర్వహించే ఆదివాసుల సామూహిక వివాహ మహోత్సవం కార్యక్రమం అన్నారం మణుగూరు దగ్గర భద్రాద్రి కొత్తగూడెం దగ్గర జరుగుతుంది. ఇది వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరుగుతుంది. గంటా రాధిక గారు నిర్వహిస్తున్నారు. దానధర్మ ట్రస్ట్ ఈ ట్రస్ట్ లో 165 మంది ఈ రోజు కళ్యాణ మహోత్సవంలో వివాహ వేడుకల్లో దంపతులు ఏకంగా అవ్వబోతున్నారు. అంటే రెండు కుటుంబాలని రెండు మనసులను ఏకం చేసేదే పెళ్లి అంటారు. అలాంటిది 165 ఆదివాసుల వివాహ మహోత్సవాన్ని గత కొంతకాలంగా చేస్తున్నారు ఘంటారాధికారు. ఆ విశేష కార్యక్రమాలు ఏంటో ఇది చూద్దాం. ఇది మణుగూరు దగ్గర ఉన్న అన్నారం, అంటే భద్రాద్రి రాముడు దగ్గరగా, భద్రాద్రి రాముడే స్వయంగా వీరికి వాళ్ళకి తాలిబొట్లు పంచినట్టుగా, తాలిబొట్లు ఇచ్చినట్టుగా జిఎల్ స్వామి వారు ఒక్కొక్కరికి కళ్యాణమైన మండపాలకి మేము చూస్తుంటే పల్లెటూరు వాతావరణంలో ఎలా పెళ్లి మండపాలు వేసుకుంటామో అలాంటి మండపాలు వేసి అక్కడ దంపతులు లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. నన్ను సమాజంలో శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు, ఇచ్చిన శరీరం ఆయన సేవలో, ఆయన రూపమైన సమాజ సేవలో అది వినియోగపడగలిగితే ఆ జన్మ సార్థకం అవుతుంది. మాటలని అనుసరిస్తూ వారిద్దరి చేత ఆ విధంగా ఈ సుముహూర్తాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. ఓం ధ్రువంతే రాజా వరుణ, ధ్రువంతే వా బృహస్పతిః, ధ్రువంతేంద్రశ్చ రాజం ధారయతాం ధ్రువ అయం మహాత్ర సుమహూర్తోస్తే పర్వదైవామిచాగరిః ఇంద్రయవేహ ధ్రువస్తిష్ఠ చూసుకోవాలి. ఈ సుముహూర్త సమయంలో కాస్త నవ్వుతూ మీ యొక్క హర్షాతి రేగాన్ని జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, ఇంకా వినబట్టలేదు, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా చక్కగా మేము ఈ స్థానాల్లో కూర్చోండి. మధ్యలో ఉండేటటువంటి వాడు ఎవరు నిలబడి కనపడద్దు. ఈ మార్గ మధ్యలో ఉండేవాళ్ళు కూడా ఎవరు నిలబడి కనపడద్దు. అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా కూర్చోదు. వివాహ మండపంలో ఉండేవాళ్ళు కూడా కూర్చోదు. మీరందరూ చాలా అదృష్టవంతులు. గంట రాధా గారు మీ కుటుంబాలకన్నిటికీ కూడా మంచి జరగాలి అని ఈవేళ ఈ వివాహ కార్యక్రమాన్ని మీకు జరిపిస్తున్నారు. ఇక్కడ ఈవేళ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొనే ఈ వధువు వరుడు అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇరువురు యొక్క తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. చాలా చోట్ల వివాహాలు జరుగుతాయి, కానీ ఈవేళ జరిగే వివాహం చాలా వేరు. చాలా మంది వివాహాలు చేసుకుంటారు, కానీ ఈవేళ జరిగే మీ వివాహం వేరు. ఈ వివాహం కోసం కూర్చున్న అబ్బాయి అమ్మాయి, ఆ అబ్బాయికి అమ్మాయికి ఉండేటటువంటి తల్లిదండ్రులు,
మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకనంటే రేపు రొద్దున్న మీరు చెప్పుకోవచ్చు మా వివాహానికి బోల్డంత మంది స్వాములవర్లు వచ్చిండ్రు. మామూలుగా వివాహాలకైతే ఎవరు రా స్వాములు గారు వస్తారా? హలో, మామూలు వివాహానికి స్వాములు వస్తారా? పొద్దున్న మీరు చెప్పుకోవచ్చు, అయ్యా మా వివాహానికి ముగ్గురు నలుగురు స్వాములు వచ్చిండ్రు, హరిద్వారం నుంచి స్వాములు వచ్చిండు, అహోబిలం స్వామి గారు వచ్చిండు, దేవనాథ స్వామి గారు వచ్చిండు, స్వాములు ఎంతో మంది వచ్చారు మా వివాహానికి అని చెప్పుకునే అదృష్టం మీ అందరికీ వచ్చింది. అంతేకాదు మీ వివాహానికి సాక్షాత్తు రామచంద్రుడు ఆశీర్వదించి మీకు మంగళ సూత్రాలని పంపిస్తున్నాడు. బంగారం మంగళ సూత్రాలు మీ అందరి కోసం ప్రత్యేకించి రాముడు పంపించాడు. వాటిని ఇప్పుడు మీ దగ్గరికి మేము పట్టుకొస్తున్నాం, మేమే స్వయంగా మీకు ఒక్కొక్కరికి అందిస్తాం. మామూలుగా వివాహాల్లో అయితే ఎవరి మెడలో ఎవరు పెడతారు? అబ్బాయి అమ్మాయి మెడలో కడతాడు, కానీ ఇక్కడ వివాహంలో అమ్మాయి కూడా అబ్బాయి మెడలో కడుతుంది. ఏంటన్నట్టు అర్థమైందే లేదా? మీ దగ్గర తాళ్ళు ఉన్నాయి కదా, తాళ్ళు పెట్టడానికి మేము కూడా ఒక తాళి కొట్టు మేము ఇస్తాం. మళ్ళీ ఈ మంగళ సూత్రాలతో పాటు ఒక రాముడి ప్రతిమని కూడా మీ అందరికీ ఇస్తాం. అర్థమైందా? మీ అందరి దగ్గరికి కూడా ఇప్పుడు మేము వస్తున్నాం, మీ అందరికీ ఈ మంగళ సూత్రాలు ఇస్తాం. ఇది అబ్బాయి అమ్మాయి మెడలో కట్టాలి. మా నాయగారు చెప్తాడు ఇక్కడ ఎలా కట్టాలో ఎప్పుడు కట్టాలో. ఇది మంగళ సూత్రాలు, రెండు మంగళ సూత్రాలు ఉంటాయి. దాని తర్వాత అమ్మాయికి పెట్టాల్సినటువంటి మట్టెలు పిల్లేళ్ళు అవి కూడా ఇస్తారు మళ్ళీ మీకు. వాటిని కూడా ఎప్పుడు పెట్టాలో ఎలా పెట్టాలో చెప్తారు అయ్యగారు. అవి కూడా మీరు పెట్టాలి. ఎవరు పెట్టాలి? అబ్బాయి పెట్టాలి అమ్మాయి. ఆ తర్వాత అమ్మాయి అబ్బాయికి ఇలా పెట్టాలి. ఇది కూడా మేము ఇస్తాం మీకు. మీ దగ్గర ఒక తాడు కూడా ఉంది, ఆ తాడు దీంట్లో పెట్టి దాని అబ్బాయి మెడలో కూడా అమ్మాయి కట్టాలి. అబ్బాయి అమ్మాయికి మాత్రమే కాదు కట్టేది, నా మాట వినాలి అని అబ్బాయి అమ్మాయి కడతాడు. నేను నీ మాట వినడమే కాదే, నువ్వు కూడా నా మాట వినాలి అని అమ్మాయి అబ్బాయి కూడా కట్టాలన్నమాట. వినిపిస్తుందా లేదా అమ్మాయిలు? మీ అందరికీ కూడా ఈవేళ రాముడు స్వయంగా ఉండి తన అనుగ్రహంతో పంపించినటువంటి ఇవి మీ అందరి దగ్గరికి మేము పట్టుకొస్తున్నాం. కనుక మీ అందరికీ కూడా రామచంద్రుడు రక్షణగా ఉంటాడు ఎప్పుడు. అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా, వాళ్ళ తల్లులకి తండ్రులకి కూడా
మీ కుటుంబానికి అంతటికి కూడా. మనందరికీ కూడా రాముడు రక్షకుడు, మనందరినీ రక్షిస్తాడు. మీ అందరికీ తెలుసు, అప్పుడెప్పుడో రామచంద్రుడు అడవికి వెళ్ళాడు, గుహుడు దగ్గరికి వెళ్ళాడు. గుహుడు మన జాతోడే, గుహుడు కూడా మనోడే. ఆ గుహుడు దగ్గరికి వెళితే గుహుడు రాముడి యందు ప్రేమతోటి, రాముడు ఆవేళ ఏమైనా కాస్త తింటే బాగుండును అని రెండు మూడు పళ్ళాల నిండా పళ్ళు, పాలు, తేనెలు, ఇంకా రకరకాల పదార్థాలు ఇవన్నీ తీసుకుని వెళ్ళాడు రాముడి మీద ఉండే ప్రేమ చేత. అయితే రాముడు అవన్నీ చూశాడు, అబ్బా ఇవన్నీ ఏంటిగా, నువ్వు వచ్చావు కదా, అసలు నా దగ్గరికి నడిచి వచ్చావు కదా, ఇంకెంతకంటే ఇంకేం కావాలి, నువ్వు రావడమే నా కడుపు నిండిపోయింది, ఇవన్నీ పక్కన పెట్టబోయ్ అన్నాడు. ఆ మాట అనేటప్పటికీ గుహుడికి ఎంత ఆనందం వేసిందో, అబ్బా రామా అయోధ్య నుంచి ఇంత దూరం నువ్వు నడిచి వచ్చావయ్యా, నేను మా ఊళ్ళో నుంచే కదా కాస్త నడిచింది. గుహుడు అన్నాడు, అది సర్లేవాయ్, నీకంటే నడక తప్పదు, అంచేత నువ్వు నడపాల్సి వచ్చింది. గుహుడితోటి రాముడు అంటాడు, కాదయా నేను నడవాలి, సరే నీకు నడవక్కర్లేకపోయినా నువ్వు నీ ఊళ్ళో నుంచి ఇంత దూరం నడిచి వచ్చావు కదయా, ఇంతకంటే ఇక నాకేం కావాలయా, నీ స్నేహాన్ని చూపిస్తూ నీ ప్రేమని చూపిస్తూ నువ్వు ఇలా నడిచి వచ్చావే చాలయ్యా నాకు సంతృప్తి అన్నాడు రాముడు. కాసిన నీళ్లు తాగాడు, అక్కడే కాసిన ఆకులు కోసి ఒక పడకగా వేస్తే దాని మీదే పడుకున్నాడు స్వామి. లక్ష్మణ స్వామి పక్కన నిద్రపో, అయ్యో మా అన్న రామయ్య తండ్రి పరుపుల మీద పడుకునేవాడు, నేల మీద పడుకున్నాడే అని పాప ఆయన బాధతోటి ఏం జరుగుతుందో, ఏ జంతువులు వస్తాయో ఇక్కడ అడవుల్లో అని ఆయన కాపలా కాస్తుంటే పాపం గుహుడు కూడా రాత్రి నిద్రపోలే రామచంద్రుణ్ణి కాపలా కాసుకోవాలి. గుహుడితో పాటు ఉండే అక్కడ ఉండే ఆటవికులు, ఆదివాసీలు, ఆ వనపుత్రులు వాళ్ళెవ్వరూ కూడా నిద్రపోలేదు ఆ రాత్రి రాముడికి కాపలాగా ఉంటూ, అంత ప్రేమ వాడు. అందుకోసమనే ఈవేళ ఇక్కడ ఉండేటటువంటి ఈ అడవి పుత్రులందరికీ నేనే పంపిస్తా స్వయంగా అని మంగళ సూత్రాలు మీ దగ్గరికి పట్టుకు పంపిస్తున్నాడే, అవి ఇప్పుడు మేము పట్టుకొచ్చి మీ అందరి దగ్గరికి అందజేస్తాం, అట్లానే రాముడిని కూడా మీకు అందజేస్తాం. ఆ రాముడితో పాటు రాముడి తమ్ముడైన రామానుజుడు కూడా ఉంటాడు, రాముని మనకి చూపించే రామానుజుడు కూడా ఉంటాడు. అవి మీరు మీ పెళ్లి కొడుక్కి అబ్బాయికి మెడలో కట్టించాలి, అది అమ్మాయి అబ్బాయి మెడలో వేస్తుంది, అబ్బాయి అమ్మాయికి మంగళసూత్రాలు కడతాడు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమం చేసుకుందామా, ఎంతమంది చేసుకుందాం అనుకుంటున్నారు చేతులు ఎత్తాలి ఒకసారి, మీరు మీ మీ ప్రాంతాల్లోంచి ఎంతమంది రెడీగా ఉన్నారు, వెరీ గుడ్. మధ్యలో ఎవరు చక్కగా నిలబడి ఉండకండి, వాలంటీర్లు ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి. మన స్వాములు కూడా ఆయా మండపాలని చక్కగా గమనిస్తూ మీకు కావలసినటువంటి సౌకర్యాలు ఏం చేసుకోవాలో చెప్తున్నారు, వాటిని మీరు గమనించండి. ఈ మధ్యలో ఉండేటువంటి మిగతా వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి.
మధ్యలో ఎవరు తిరగకుండా కనిపించకుండా వీడియో తీసుకోవాల్సిన వాళ్ళు, అడ్డు రాకుండా ఫోటో తీసుకునే వాళ్ళు, అడ్డు రాకుండా ఎవరికి జాగ్రత్తగా ఫోటో తీసుకుంటే తీసుకోండి, వీడియోస్ తీసుకోండి, పర్వాలేదు. కానీ ఇప్పుడు మేము ఒక్కొక్క మంట ఈ మండపానికి పెడతా ఇటు పక్క నుంచి, ఈ మండపం లెక్కించి అలా వస్తాం, ఆ మండపం దాకా పెడతాం, అలా ఈ మండపం దగ్గరికి వస్తాం, ఆ తర్వాత ఈ మూడుండి ఈ మండపం దగ్గరికి వస్తాం. అంచేత మొట్టమొదట ఇటు పక్క మండపం నుంచి ప్రారంభించి ఆగ్నేయ మండపం దాకా వస్తాం మేము. మీ అందరికీ కూడా ఈ మంగళసూత్రాలని మట్టెలని పిల్లేరు పిల్లేట్లు, ఆ పిల్లేట్లు ఈ ప్రతిమ ఇవన్నీ కూడా మీకు అందజేస్తాం. ఆ సమయంలో మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఇక్కడ మన దేవనాథ స్వామివారు, అహోబిల స్వామివారు, మంగళ శ్రీ సూక్తులు మీ అందరికీ కూడా అందిస్తూ ఉంటారు. చక్కగా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని అందరూ కూడా విందురు కానీ మన ఈ మంచి కార్యక్రమంలో మంగళసూత్ర ధారణ అక్షతలు వేసుకున్నాక మీ అందరి కోసం ఇక్కడ హోమం కూడా చేస్తున్నారు. ఆ తర్వాత దంపతులుగా మీరందరూ వచ్చి హోమానికి పరిక్రమణ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం జరిపే ఈ కార్యక్రమం మన బాబు కోసం, మన కుటుంబాల బాబు కోసం, పంచభూతాల సాక్షిగా చేస్తున్నాం, ఆకాశంలో ఉండే సూర్యుడి సాక్షిగా చేస్తున్నాం మనం, ఇక్కడ ఈ నేల మీద ఉండేటువంటి భూమాత సాక్షిగా చేస్తున్నాం, మన మధ్య సంచరించే వాయువు సాక్షిగా చేస్తున్నాం. దేవతలంతా ఇక్కడ అనేక రూపాలు ధరించి మన చుట్టూ ఉన్నారు. ఆకాశ స్వరూపుడైనటువంటి భగవంతుడి సాక్షిగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. మన వికాస తరంగిణి ఈ కార్యక్రమాన్ని మన రాధా గారి యొక్క ఆ ఉత్సాహాన్ని చూసి వారు చేసేటటువంటి కార్యక్రమాలు మరింత బాగా జరిగేటట్లు చేయాలి అని వారికి ఉండే ఆ ఉత్సాహాన్ని ప్రోత్సహించడం కోసమని ఈవేళ ఇక్కడ మీ అందరికీ కూడా ఈ ఏర్పాట్లు చేసి పెట్టింది. ఆ రకంగా మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. మీరు రేపొద్దున మీ బంధువులతో చెప్పుకోవచ్చు, మా పెళ్ళి ఏ మాటలు అనుకుంటున్నారా, వేల మంది వచ్చారు మా పెళ్లికి, ఎంత అదృష్టం అంటే మీరు చెప్పుకోవచ్చా కదా. మామూలుగా మన ఇళ్లలో పెళ్లి జరిగింది ఇంతమంది జనాలు వస్తారా, ఈవేళ ఇంత మందికి భోజనాలు, వేల మందికి భోజనాలు మా పెళ్ళిళ్ళలో, వేల మందికి భోజనాలు పెట్టాము, చెప్పుకోవచ్చా చెప్పుకోకూడదా. ఇప్పుడు మీరంతా రాముడి పిల్లలు, ఎవరి పిల్లలు మీరందరూ, రామచంద్రుడి పిల్లలు. అంటే ఇంత మంచి కార్యక్రమాన్ని రామచంద్రుడు మీకోసం చేయిస్తున్నాడు. రేపు ప్రొద్దున్న మీ జీవితంలో ఏ అవసరాలు ఏర్పడ్డా మీకు రక్షకుడిగా రాముడు ఉంటాడు. మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు, మాకు రాముడు ఉన్నాడు. అందుచేత మీ అందరి కోసం, మీ అందరి బాబు కోసం, మీ ద్వారా మీ బంధువులందరి బాబు కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని రాముడు జరిపాడు, ఇది మా అదృష్టం అని రేపు పొద్దున మీరు అందరితో చెప్పుకోవచ్చు. మా పెళ్లికి ఓళ్ళంత మంది స్వాములారులు వచ్చారు, ఓళ్ళంత మంది బంధువులు వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు. ఇక్కడ ఉండేవాళ్ళే, ఇప్పుడు మీ దగ్గర ఉండేటువంటి బంధువులు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇటు అమెరికా నుంచి వచ్చారు, అటు శ్రీకాకుళం నుంచి వచ్చారు, ఇటు ఆదిలాబాద్ నుంచి వచ్చారు, అటు విజయనగరం నుంచి వచ్చారు, అటు నిజామాబాద్ వెళ్ళి వచ్చిండ్రు, విజయవాడ నుంచి వచ్చారు. ఓ మొత్తం దేశం నలుమూలల నుంచి మా పెళ్లికి జనాలు వచ్చారని మీరు చెప్పుకోవచ్చు. రేపు పొద్దున మీ అందరికీ తెలుగు వస్తుందే రాదా, ఎంతమందికి తెలుగు వస్తుందో చేతులు ఎత్తండి చూద్దాం.
తెలుగు రాని వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ కూర్చున్న దంపతుల్లో. అందరికీ వస్తుందా? అందరికీ వస్తే అందరు చేతులు ఎత్తి చూపించాలి ఒకసారి, మాకు తెలుగు వచ్చున్నాను. వచ్చినా గుడ్. అంచేత రేపు పొద్దున్న మీరందరూ కూడా హాయిగా ఆనందంగా చెప్పుకోవచ్చు మా పెళ్లికి. దేశ నలుమూలల నుంచి మా బంధువులందరూ వచ్చారు, సాక్షాత్తు దేవతలంతా వచ్చారు, స్వాములంతా వచ్చారు, పండితులంతా వచ్చారు. ఇది మీ అందరి అదృష్టం. ఇప్పుడు మేము మీ దగ్గరికి వస్తున్నాం ఆ మంగళసూత్రాలను తీసుకొని. మన స్వాములు ఈ లోపల మీకు ఆశీర్వచనాలు ఇస్తూ ఉంటారు. ఇటు ఆశీర్వచనాలు అటు అందించేటటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ తీసుకుందిగా. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఎంతో విశేషమైన రోజు. 165 మంది వారు వారి ఉత్తమ జీవితాన్ని గడపడం కోసం రావణి మధు ఏకమవుతున్న వేళ ఆదివాసుల్లో ఈ ప్రాంతాల్లో సామూహికంగా కళ్యాణ మహోత్సవంలో జంటగా ఒక జంటగా అవుతుంది. ఈ కళ్యాణం చేసుకోవడానికి మీకు ఎలా అనిపించేస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మరి పెళ్లి కోసం ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళు సెలెక్ట్ చేశారా, మీరు సెలెక్ట్ చేసుకున్నారా? తెలిసిన వాళ్ళ అబ్బాయినా మధు, తెలిసిన అబ్బాయినా? ఓకే, మీకు ఎలా అనిపించింది? హ్యాపీ. అంటే చిన్నజీయన్ స్వామి వారు వచ్చి ఈ సమయంలో 165 కళ్యాణాలు ఒకే మండపంలో ఒకేసారి భద్రాద్రి రావణ సమక్షంలో ఇలా జరుగుతుంది. మధు, మరి అమ్మాయి నచ్చిందా? నచ్చిందా? అబ్బాయి నచ్చాడా? ఓకే, మరి ఇప్పుడు ఇప్పటివరకు ఏం జరిగింది మీకు కళ్యాణ మహోత్సవాలు అంటే? మీరు ఎవరు చదువుకున్నారు? ఎవరు చదువుకున్నారు? ఎంత చదువుకున్నారు మీరు? నేను ఐటీ చేశాను. సో మా అమ్మాయిని ఎలా పోషిస్తావు? మరి ఐటీ జాబ్ చేసి సంపాదించి పోషిస్తావా? ట్రై చేస్తా. కంటికి రెప్పలా చూసుకుంటావా? మరి మా అబ్బాయిని ఎలా చూసుకుంటావు? చాలా బాగా చూసుకుంటాం. ఇది ఆదివాసుల సమక్షం జరుగుతున్న మధు పావని జంట, 165 జంటలో ఒక జంట. ఈ అందాల జంట ఒకే సమక్షంలో ఈ కళ్యాణ మండపంలో భద్రాద్రి రావణ సమక్షంలో అన్నారు మనుగురులో జరుగుతుంది. గంటా రాధిక గారు గత కొంతకాలంగా చేస్తున్నారు, అలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇటు కుటుంబాలు అటు కుటుంబాలు లేరని బాధలేదు. ఇక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ యావత్ భారతదేశం నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా అని జీఆర్ గారు ఇందాక చెప్పారు. అలాగే వీరు రెండు కుటుంబాలు ఒకే మనసుగా అవుతుంది. ఇద్దరు మనసులు ఒక మనసుగా గెలుచుకున్న సందర్భంలో పెళ్ళంటే తప్పెట్లు తాళాలు తరంబరాలు మూడు ముళ్ళు ఏడడుగులు నూరేళ్ల జీవితం అన్నారు. అలాంటి నూరేళ్ల జీవితంలో మొదటి పుస్తకం పెళ్లి పుస్తకం మొదలవుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా సార్ పెళ్లి భోజనం ఉంటుందా? ఏమేమి పెడతారు ఈరోజు? మా పప్పన్నం పెడతారు మా అందరికి. ఓకే, పెళ్ళంటే అదే కదండి, పప్పన్న ఎప్పుడు పెడతారో అడుగుతూ ఉంటారు. అలాగే వీళ్ళకి కంగ్రాచులేషన్స్ తల్లి, మీరు అందరూ బాగుండాలని ఎప్పుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిరి సంపదలు. ఈ నవ్వు ఎప్పుడు చెరిగిపోకుండా నవ్వు ఇలాగే ఉండాలని కోరుకుంటారు. అలాగే చూసుకుంటారు మా మధు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీమన్నారాయణ. కలిసి కార్యక్రమాన్ని యువమని ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక అందమైనటువంటి సన్నివేశంలో మనం అనుభవిస్తున్నటువంటి ఈ సన్నివేశాన్ని వారు గురుగారు చేస్తున్నారు కనుక వధువులకి వాసుదేవరావు గారిని వాళ్ళు ఇక్కడ కావాల్సినటువంటి భోజనానికి కావాల్సినటువంటి మత్స్సు సామాగ్రిని అంతా కూడా పంపించాలి. కళ్యాణ మండపం స్వామి వారి మీద అభిమానం, వారు చేసేటువంటి సమాజానికి చేసే సేవలను పాల్గొనడం మాకు కూడా అది
భగవంతుడు ఇచ్చిన జీవితం ధన్యమవుతుంది. 65 కళ్యాణాలు జరుగుతున్నాయి, 165 ఆదివాసులు ఏకమవుతున్న వేళ మామూలుగా డివోటీగా ఇక్కడ వచ్చిన వాళ్ళని ఎలా ఉంటుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎలా సంతోషం వ్యక్తం చేస్తారో వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. లక్ష్మి గారు అండ్ శోభ గారు నమస్కారం, ఎలా ఉన్నారు? జై శ్రీ నారాయణ. సో హైదరాబాద్ నుంచి ఇక్కడికి పిలవన పేరెంట్ అనొచ్చో, లేదంటే పిలిచిన పేరెంట్ అనుకోవచ్చు, ఆచార్యుల యొక్క అనుగ్రహంతో ఇక్కడికి వచ్చినాం అనుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే ఈయన కళ్యాణ ప్రాంతంలో మీరు పార్టిసిపేట్ చేశారు, ఎంతో దూరం ప్రయాసపడి వచ్చేసారు. అంటే జనరల్ గా చుట్టాలు బంధువులను కలవడం ఒక విశేషంగా ఉంటుంది, బంధువులు కాకపోయినా ఆదివాసుల కళ్యాణం ఆచార్యులు చేసిన సంకల్పంతో మీరు వచ్చేసారు. మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు ఎలా సృష్టిలోనే జరిగి ఉండదు, ఎందుకంటే ముగ్గురు ఆచార్యులు సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న లాగా ముగ్గురు ఆచార్యుల ద్వారా మా స్వామివారి శ్రీహస్తాలతోటి వాళ్ళకు పుస్తలు మెట్టల్ని వాళ్ళు పుల్లెళ్ళు అంటారు. ఆ పదం మరి కరెక్ట్ గా స్పెల్లింగ్ పలుకుతున్నా లేదో తెలియదు. అవి కూడా మా స్వామివారికి ఎంకరేజ్ చేసి, అలాగే రామచంద్ర స్వామి దాళ్ళని కూడా వారి శ్రీహస్త వాళ్ళ శ్రీహస్తాలతో స్వామివారి వారికి అందజేసి అనేక అనేక మంగళాశాసనాలు, ఎందుకంటే దేవతలంతా కూడా ఈ ప్రాంగణంలో వేం చేసి ఉంటారు స్వామివారి మంగళాశాసనాలతో. ఆ విధంగా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది, చెప్పుకోవడానికి మాటలు సరిపోవు. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషంగా పిల్లలు మన ఆచార్యుడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని వీళ్ళకి చేస్తున్నాడు, మాకు చాలా సంతోషంగా. జై శ్రీమన్నారాయణ. ఇలా చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇది ఎక్కడ ప్రపంచంలో మన స్వామిగారు చేయటం అనేది మనకి చాలా విశేషము. 165 కళ్యాణాలు అంటే మామూలు మాట కాదు, చూసిన వారి కళ్ళు పండగ, చూడని వారి కళ్ళు దండగ, అంత వైభోగంగా ఉంది ఇక్కడ అన్నారు. ఎంత బాగా చెప్పారంటే చూసిన వాళ్ళు కళ్ళు పండగాట, చూడన వాళ్ళు కళ్ళు దండగాట. సో యావత్ భారతదేశంలో కనీ విని కలిగిన రీతిలో అద్భుతమైన 165 ఆదివాసుల కళ్యాణ మహోత్సవం ఈ రోజు రెండు కుటుంబాల వారు ఒకే కుటుంబంగా ఒకే మనసుగా రెండు జీవితాలు ఒకే మనసుగా ఏర్పడుతుంది, అదే పెళ్లి అంటారు. చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీ పేరేంటి? మీనా అండి. మీనా గారు ఏం చేస్తూ ఉంటారు? నేను గవర్నమెంట్ టీచర్ అండి. గవర్నమెంట్ టీచర్. సో ఇక్కడ ఆదివాసుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుండి వచ్చామండి. మాది యాక్చువల్ గా మిర్యాల కూడ వికాస్ తరంగిణి. ఓకే. మేము హైదరాబాద్ నుండి వచ్చాము ఈ ఆదివాసుల కళ్యాణ మహోత్సవం అనుకోవడానికి వచ్చాము. సో ఇది ఈ ఆహ్వానం మీ పత్రిక అందుకున్నారు ఆచార్యుల ద్వారా? స్వామి ద్వారా అందుకున్నాము, తెలుసుకొని స్వామివారి సూచనల మేరకు మా వంతు సహాయంగా మేము కొంత సహాయం చేసి ఇలాంటి కళ్యాణం ఇంత ఇన్ని జంటల కళ్యాణం మనం ఎప్పుడు కూడా ఒకేసారి స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూడలేము కాబట్టి చూడడానికని వచ్చాము. స్వామి చిన్నజీవి స్వామి సమతామూర్తి, ఆయన ఆయన దృష్టిలో అందరూ సమానమే. దీన జనోద్ధరణకు చాలా కృషి చేస్తారు కానీ స్వామిని వేరే విధంగా భావించుకుంటారు, కానీ స్వామి దృష్టి ఎప్పుడు కూడా వారి మీదే ఉంటుంది, ఇది అందరూ గ్రహించాలి. జై శ్రీమన్నారాయణ. అంతే, స్వామి చేసిన కార్యాలు చాలా చాలా ఉన్నాయి, ఒక చోట కాదు, అది పల్లెకైనా పట్టణంకైనా దేశ విదేశాల్లో రకరకాలుగా చేస్తారు. ఇక్కడ 165 కళ్యాణ మహోత్సవాలు, అది కూడా ఆదివాసులు ట్రైబల్ ఏరియాలో దానధర్మ ట్రస్ట్ గంట రాధిక గారు ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారట. కానీ ఇక్కడ మీకు చూస్తున్న పెళ్లి మండపం చూసినట్టు మన పల్లెటూరు వాతావరణంలో పెళ్లి మండపం ఎలా ఉంటుంది, అంటే మన సిటీ కల్చర్ వచ్చిన తర్వాత పెళ్లి మండపాలు ఎలా మారిపోయాయి, ఈ పెళ్లి మండపాలు చూస్తుంటే మీకు ఆనాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అవును, అయితే ఇక్కడ మనం ఘంటారాధికను కూడా చాలా కొనియాడాలి, ఎందుకంటే ఎటువైపు వెళ్ళే ఆదివాసీలని మన వైపు మరల్చుకోవడానికి తను చేసిన కృషి చాలా ప్రశంసనీయం. ఎందుకంటే తనకు ఒక ఆలోచన వచ్చి స్వామివారిని కలవడం కూడా చాలా గొప్ప విషయం, ఎందుకంటే స్వామి అయితేనే ఈ కార్యక్రమం చేయగలరని తను ఊహించుకొని స్వామిని కలవడం జరిగింది. తర్వాత ఇలాంటి కళ్యాణాలు మనం ఇప్పుడు మొత్తం కూడా కాంక్రీట్ వరల్డ్ లో బ్రతుకుతున్నాం మనము, అంతా కూడా ఆర్టిఫిషియల్, కానీ మనము ఈ కొండల నడుమ ఈ కోనల నడుమ ఇట్లాంటి పచ్చటి వాతావరణంలో చల్లటి వాతావరణంలో పచ్చని పందిళ్లలో పెళ్లిళ్ళు జరగడం అసలు చూడడం చాలా తక్కువ. అట్లాంటిది ఒకటేసారి 141 కళ్యాణాలు జరుగుతున్నాయి, ఇది జీవితంలో మనం ఎప్పుడు కూడా చూడలేము. నా భవిష్యత్ చాలా అద్భుతం అండి, ఎందుకంటే ఇప్పుడు సిటీ కల్చర్ వచ్చిన తర్వాత పెళ్లిళ్ళు మారిపోయి దాపు దర్పం కోసం స్టేటస్ సింబల్ కోసం కళ్యాణాలు చేస్తారు. సో ఆదివాసులైన పల్లెటూరు వాతావరణ ఇది
మామిడాకులకి అండ్ కొబ్బరి ఆకులకి పెట్టింది పేరు, ఎందుకంటే అది శుభ సూచకంగా చూపిస్తుంది. అట్లాంటి మండపాలను ఒక్కొక్క జంటకి ఒక్కొక్క మండపం ఏర్పాటు చేశారు. సామూహిక మండపాలు, సామూహిక కళ్యాణం అంటే ఒక దగ్గర జనరల్ గా కళ్యాణం చేస్తుంటే చాలా చోట్ల చూస్తుంటాం, కానీ జియల స్వామి వారు ఇంకో ఇందులో ఈ కళ్యాణంలో ప్రత్యేకత చూపించారు. అంటే స్త్రీమూర్తి మెడలో కళ్యాణ దానం అంటే మాంగళ్య దానం జరుగుతుంది, కానీ పురుషుడి మెడలో కూడా ఒక లాకెట్ తో ఉన్న ధారణ చేస్తున్నారు. అంటే నిన్ను నేను కాపాడుతాను, నన్ను నేను కాపాడుతూ ఉండని చెప్పేసి ఫస్ట్ అనుకున్నారు. మీరు మెళ్ళో తాళి గుట్టు కడితే వారి మెళ్ళో కూడా ఒక తాడు కడతారు అన్నారు, కానీ అప్పుడు అబ్బాయి మెళ్ళో తాడు కట్టడం ఏంటి అని మేము అందరం ఎదురు చూసాం. కానీ వారి మాటల్లో ఏదైతే అర్థాలు వెతికితే చాలా గొప్పగా ఉంటాయి. ఒక రామాంజల వారికి సంబంధించిన డాలర్ ఇచ్చారు, ఆ డాలర్ ని స్త్రీమూర్తి అంటే వివాహం చేసుకున్న కన్య పురుషుడి అంటే వరుడు కళ్ళ మెళ్ళో కడుతుంది అన్నమాట. ఎప్పటికీ నీకు రక్షగా ఉన్నాను, నాకు నువ్వు రక్షగా ఉందని అని అనుకోవడం చాలా గొప్పగా ఉంది. సో నాకు నువ్వు రక్ష, నీకు నేను రక్ష, మనందరికి శ్రీరామ రక్ష, అంతే. అంటే పెళ్లిళ్ళు అనేవి స్వర్గంలో జరుగుతూ ఉంటాయి. మరి భూదేవి అంత అలుగు అన్నారు, చాలా పెద్ద అలుగు లాగా పెద్ద మండపం వేశారు. ఎన్ని రకాల మండపాలలో 105 కళ్యాణాలు జరుగుతుంది. ఒక్కొక్క కళ్యాణంలో జంట వాళ్ళకి తెలుగు వస్తుంది అండ్ ఆదివాసులు కాబట్టి వేరే భాష ఉంది, గోండు భాష ఉంటుందేమో వాళ్ళ భాష ఉంటుంది. రకరకాల వాళ్ళు రెండు జీవితాలు ఈ రోజు ఏకమవుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది, చూస్తే కళ్ళు పండుగ ఉంది. ఇక్కడ భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేశారు, వాటి అన్ని కూడా డిఫరెంట్ గా టెంట్లలో తయారు చేస్తున్నారు. దాదాపు ఇక్కడ చూసుకున్నట్టే దాదాపు 10,000 దాటిపోయి ఉండుంటారు, ఎందుకంటే జనాభా అంచనా ఇంకా వస్తూనే ఉన్నారు. మన ఏరియాలో, మన ప్రాంతాల్లో, మనుగురు ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో కళ్యాణం జరుగుతుందంటే ఎక్కడైనా తెలుసుకున్న వాళ్ళందరూ ఇది ఇన్విటేషన్ పిలిస్తే వచ్చేది కాదండి, పిలవకుండానే వచ్చి చూడాలి. ఆచార్యులు వచ్చారు, చాలా మంది అర్చక స్వాములు వచ్చారు, ఎంతో మంది వేదాంగాలు చదివించిన స్వాములు వచ్చారు, అందరు సమక్షంలో జరుగుతున్న కళ్యాణ వైభవం ఇది కని విరిగిన రీతిలో అద్భుతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీరు టీచర్ అయి ఉండి కూడా ఇంత దూరం వచ్చి కళ్యాణం చూడడానికి వచ్చి విశేషమైన ఏం చేస్తున్నారు, వంటలు చేస్తున్నారు. పెళ్లి భోజనం అనగానే పప్పు, ఆవకాయ, నెయ్యి ఇన్ని రకాల రకరకాలుగా ఉంటుంది. ఆనాడు శ్రీనాథ కవుల నుంచి నేటి కవుల వరకు చక్కగా వర్ణించారు. అందులో పెళ్లి అనగానే చక్కని వివాహ భోజనం అంటే అద్భుతంగా ఉంటుంది. మరి ఇక్కడ దాన ధర్మ ట్రస్ట్ వాలంటీర్గా వర్క్ చేస్తున్న శ్రవణ్ ఉన్నారు, శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, ఈ దాన ధర్మ ట్రస్ట్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ కళ్యాణాలు ఎవ్రీ ఇయర్ చేస్తారు, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు? 3 ఇయర్స్. నమస్కారం అండి, నా పేరు శ్రవణ్. అంటే ఇంతకుముందు ఎన్ని మ్యారేజ్ చేశారు, ఈసారి 165 అని చెప్తున్నారు. మండపాలు కూడా ప్రత్యేకంగా ఇది విధంగానే ఎవరి ఇయర్ జరుగుతుందా, లేదంటే ఎవరి మామూలుగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది పెళ్ళిళ్ళు అంటే? పెళ్ళిళ్ళు అంటే ఇయర్ ఇయర్ 50-60 చేసాం, కానీ ఈసారి మాత్రం భారీగా చేసాం. సో వీళ్ళందరినీ ఎలా తీసుకొచ్చారు? మరి వధు వరుడు అంటే ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి నచ్చాలి మెచ్చాలి అంటారు, మరి వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు? జంట వాళ్ళందరికీ ఇష్ట ప్రకారమే చేస్తున్నారా, లేదంటే ఎలా జరుగుతుంది? ఇష్ట ప్రకారం అన్ని ఊళ్ళు తిరిగి పెళ్లి కాకుండా లవ్ మ్యారేజ్ లాగా లేపుకొని వస్తారు కదా, అలాంటి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇది ప్లాన్ చేసాం. సో పెళ్ళి అంటే అటు పెళ్లి మండపం వేసి చక్కగా వేదమంత్రాల సాక్షిగా, ఆచారాల సాక్షిగా ఇలా జరిగితేనే పెళ్లి అంటారు. సో ప్రేమించి పెళ్ళిళ్ళు అనేవి ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. అయితే ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తున్నారు, దాదాపు ఇక్కడ పెళ్లి మండపాలు చూస్తే చాలా 165 ఉన్నాయి. ఎంతమంది వస్తారని అంచనాతో మీరు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు? 15,000 మంది వస్తారని ప్లానింగ్ కూడా చేస్తున్నారు. ఓకే, చుట్టూ ఎన్ని ఊర్ల నుంచి మీరు ఇక్కడికి రీచేసి ఉన్నారు? చుట్టుపక్కల ఎన్ని మంది బాగుంది, 4 జిల్లాల నుంచి వస్తారు జనం. ఓకే, సో ఇక్కడ ఈరోజు దాదాపు 15,000 మందికి భోజనం అందుతున్నారు. ఎంతమంది వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు? 400 మంది. సో ఇప్పుడు మనందరికీ పెళ్లిళ్ళ ముహూర్తం ఆసనం అయిపోయింది, ఎందుకంటే దుక్కల బెల్లం అయిపోయింది. స్వామివారి అందరికీ కూడా మంగళసూత్ర అందించారు, మరి పెళ్లి భోజనం ఎప్పటికల్లా అందరికి పెట్టబోతున్నారు? ఇప్పుడు ఇంకో 1 అవర్లో భోజనం స్టార్ట్ చేశారు. సో రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఈరోజు పెళ్లి భోజనం ఏంటంటే ఏమేమి చేస్తున్నారో తెలుసుకోవచ్చు, మెనూ ఏముంటుందో? వంకాయలు ఒకటి. సో ఆహా ఏమి రుచి అంటే భోజనం రెడీ అయిపోతున్నాయి, వంకాయలు చాలా చక్కగా తరుగుతున్నారు. వీటిని చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా దాదాపు 125 మంది కళ్యాణ వేదికలో ఉన్నారు వధువరులు. వాళ్ళకు వచ్చిన భగవద్బంధువులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, వాళ్ళందరి సమక్షంలో వీళ్ళు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, దాదాపు 15,000 మంది. ఈరోజు భోజనాలు ఏమేమి చేస్తున్నారో రమణ గారు అడిగి తెలుసుకున్నారు. రమణ గారు నమస్కారం. పప్పు సాంబార్,
ఓకే ఇంతే, పెరుగు, మంచినీళ్ళు, ఉప్పు అన్నీ ఉంటాయి కదా. సో పెళ్లి భోజనం అంటే మన ఇళ్లలో ఎలా అయితే చేసుకుంటామో అలాగే పెళ్లి భోజనాలు ఆ విధంగా రెడీ చేస్తారు. ఏమాత్రం వీళ్ళకి మేము లేదు, మాకు లోటు ఉండింది, ఇలాంటి ఏర్పాటు చేయలేకపోతున్నాము, చాలా కష్టంగా ఉంది అనుకోకుండా దీనికి చాలా మంది కష్టపడుతున్నారు. ఒకరి కష్టం కాదండి ఇది, దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి ప్లానింగ్ ఉందో నాకు తెలియదు, కానీ ఒక ఇన్ని పెళ్ళిళ్ళు చేయాలంటే దాదాపు మీరు గ్రౌండ్ వర్క్ ఎంతగా చేసి ఉంటారు? సుమారు ఎన్ని రోజుల నుంచి ప్లానింగ్ ఉంది పెళ్ళి? 4 మంత్స్ నుంచి మొత్తం గ్యాదర్ చేస్తాం, అన్ని ఊర్లు మండలాలు ఎక్కడెక్కడ ఉన్నారు, గంటలు పెళ్లి కాకుండా తీసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అన్ని గ్యాదర్ చేసి వాళ్ళకి బట్టలు పెట్టేసి మొత్తం ఇంకా మొత్తం వాళ్ళకి పెళ్లికి అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చు అంతా కూడా దానధర్మ ట్రస్ట్ వికాస్ తరగని ఆధ్వర్యంలో వాళ్ళకి మంగళసూత్రం దగ్గర నుంచి మెట్టెలు దగ్గర నుంచి అన్నీ కూడా పెళ్లికి ఏవైతే అవసరం ఉంటాయో, అమ్మాయికి అయితే ఏ అవసరం ఉంటాయో, అబ్బాయికి ఏదో అవసరం ఉంటాయో అవన్నీ ఏర్పాటు చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహా ఏమి రుచి అనేలాగా అద్భుతమైన భోజనం పెట్టి పంపించాలని వివాహ భోజనం రెడీ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కని విని ఎరగని రీతిలో చూసే కళ్ళు ఆనందం వ్యక్తం చేయాలి, చూడని కళ్ళు వాళ్ళు ఎలాంటి అంటే చెప్పుకొని వీళ్ళు మీద చెప్తూ ఉంటే ఆహా అలా జరిగిందా ఇలా జరిగిందా అని గొప్పగా చెప్తుంటే, ఈ మనుగుల్ అనే ప్రాంతం ఎప్పటి కూడా 165 కళ్యాణాలు ఒకే వేదిక దగ్గర, ముగ్గురు జియర్ స్వాములు, తర్వాత వేలాది మంది వచ్చిన ఆచార్యులు వేద పండితులంత సమక్షంలో అగ్నిహోత్రం సాక్షిగా కళ్యాణం జరుగుతుంది. మరి భోజనం రెడీ అయిపోతుంది, ఆ భోజనం కోసం వెయిట్ చేద్దాం. కొంచెం పిల్లలు పైకి మామూలుగా ఒకరికి ఇద్దరికి చేయడం అంటే చాలా కష్టం అవుతుంది నాకు మాత్రం, కానీ ఒక 15,000 మందికి ఇక్కడ నలుడు భీముడు వేణు అని చెప్తాను, నలుడు భీముడు తర్వాత ఇక్కడ ఒకరు ఉన్నారు వంటలు చేసే మాస్టర్, ఈ గంట పట్టుకొని ఇలా తిప్పాలంటే భీముడు అంత బలం కావాలి. ఎర్వా హవరజన మహమదా గరీలా